టీడీపీ అధికారంలోకి వచ్చి 2 వారాలు కాలేదు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసి పట్టుమని 10 రోజులు అవ్వలేదు. అప్పుడే ఉమ్మడి విశాఖ జిల్లాలో టీడీపీ నేతల విభేదాలు రచ్చకెక్కాయి. ఆధిపత్య పోరుతో టీడీపీ నేతలు రచ్చకెక్కారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో టీడీపీ నేతలు గెలిచామనే సంతోషం రోజుల్లోనే ఆవిరైంది. గెలుపు సంబరాలు ముగియక ముందే టీడీపీ నేతల మధ్య ఉన్న విభేదాలు బహిర్గతమయ్యాయి. పెందుర్తి నియోజకవర్గంలో టీడీపీ నేతల మధ్య ఉన్న ఆధిపత్య పోరు మరోసారి బయటపడింది. పెందుర్తిలో సీఎం రమేష్ అభినందన సభలో బండారు సత్యనారాయణకు వ్యతిరేకంగా మాట్లాడారు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా అన్ని కార్యక్రమాలు ఇకపై నుంచి తానే చూస్తానని గండి బాబ్జీ తెలిపారు. గతంలో బండారు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తనకు పార్టీ తరఫున ఎటువంటి కార్యక్రమాలకు సమాచారం ఇచ్చేవారు కాదన్నారు. ప్రభుత్వం తరఫున ఏ కార్యక్రమం జరిగినా ప్రోటోకాల్ పాటించాలన్నారు. పక్క నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తిని తీసుకువచ్చి బాధ్యతలు అప్పగిస్తామంటే సహించేది లేదన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, ఇక్కడ ఎమ్మెల్యేగా బండారు సత్యనారాయణ మూర్తి గారు ఏ ఒక్కరోజు కూడా నన్ను పార్టీ కార్యక్రమం పిలిచి పాల్గొనే పరిస్థితి కల్పించారా మీరు చెప్పండి. మరి అటువంటిప్పుడు ఈ రోజు వాళ్ళు ఇక్కడ పార్టీ కార్యక్రమాలు చేయడానికి ఎలా అనుమతిస్తారు? ఇది పార్టీ నిర్ణయానికి వ్యతిరేకమని తెలుసుకోవాలి. తర్వాత ఎవరినైనా నిందించినా ఏమైనా బాధపడితే మాత్రం మేము దానికి బాధ్యం కాదు. పార్టీ ఏ నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయం కనుపడతా ఉన్నప్పుడు తప్పనిసరిగా ఇక్కడ ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో ఇన్ఛార్జ్ ప్రకారంగా మీటింగ్లు పెట్టాలి. గండి బాబ్జీ వ్యాఖ్యలపై బండారు సత్యనారాయణ మూర్తి తనయుడు బండారు అప్పలనాయుడు సోషల్ మీడియాలో కౌంటర్ ఇచ్చారు. గత్యంతరం లేక అవకాశవాద రాజకీయాల కోసం శరణార్థులుగా పార్టీలోకి వచ్చిన వారి మాటలను తాము పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. మొదటి నుంచి పార్టీలో పుట్టి పెరిగిన వారిగా తమకు ఎలా మెలగాలో తెలుసునన్నారు. ఒకరి దగ్గర నీతులు చెప్పించుకోవాల్సిన అవసరం తమకు లేదన్నారు. బండారు కుటుంబాన్ని టీడీపీ నుంచి దూరం చేయాలంటే 4 జన్మల సమయం పడుతుందన్నారు. మరోవైపు బహిరంగ సభలో గండి బాబ్జీ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు లోకేష్ కు ఫిర్యాదు చేయడానికి బండారు వర్గీయులు సిద్ధమవుతున్నారు. పార్టీకి సేవ చేయడానికి ఎవరి పర్మిషన్ తమకు అవసరం లేదంటున్నారు. మొత్తానికి ఇలా పార్టీ అధికారంలోకి రావడంతోనే నేతలు విభేదాలతో రచ్చకెక్కడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.